హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి ఆ జాకెట్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. కచ్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. కచ్చు భాగానికి మనం ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి కచ్చు భాగానికి పైకి 0.5 ఇంచ్ ఎక్స్ట్రాకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డింగ్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం లోతు భాగం తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్లో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. అంటే మనకి 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా మనకి సిజర్స్ కానీ టేప్స్ కానీ మనకి ఆర్మ్ హోల్ కటింగ్ చేయడానికి మనకి స్కేల్స్ అనేవి కూడా మనకి అమెజాన్ లింక్లో ఒకసారి ఉన్నాయని ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ మనం ఇక్కడ 1.5 వరకు స్ట్రైట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు మనం లోతు భాగం అనేది తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి రాంగ్ రైట్ ముందే మనం మార్క్ చేసుకోవాలి, వెనక భాగానికి ముందు భాగానికి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అమెజాన్లో మనకి రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతాయండి, అవి ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి స్టూడియో షింగర్ గోల్డెన్ బూటీ రౌండ్ నెక్ అండి, రెడీమేడ్ బ్లౌజ్ విత్ ఎల్బో లెంగ్త్ స్లీవ్స్ అండి. ఈ బ్లౌజ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. దీనికి చార్ట్ కూడా మనకి దొరుకుతుందండి. ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి, ఇది కూడా మనకి డిజైన్ చేసింది. ఈ బ్లౌజ్ వచ్చి పాలిస్టర్ డిజైన్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి విత్ బోట్ నెక్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి జరీ స్టిచ్డ్ అండి, ఎల్బో లెంత్ స్లీవ్స్. ఇప్పుడు కలర్స్ వచ్చి మనకి 7 కలర్స్లో ఉన్నాయండి. ఈ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ అండి. మనకి కలర్స్ కావాలన్నట్లయితే 7 కలర్స్లో ఉన్నాయి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనకి బ్లౌజెస్ దొరుకుతాయండి. ఈ బ్లౌజ్ వచ్చి పాలిస్టర్ బ్లౌజ్ అండి, రెడ్ బ్లౌజ్. ఫ్రంట్ ఓపెన్ అండి ఇది. మనకి మామూలుగా అయితే 1199 రూపీస్ పడుతుందండి, ఆఫర్లో మనకి 599 రూపీస్ పడుతుంది. మనకి బ్లౌజ్ వచ్చి సారీస్ మీదకైనా మనకి సూట్ అవుతుంది. ఈ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు నచ్చినట్లయితే కింద అమెజాన్ లింక్లో ఒకసారి చెక్ చేయండి.